వారణాసి వెళ్ళలేకపోతున్నారా, కాశీ విశ్వేశ్వరుని నేరుగా దర్శించుకోలేకపోతున్నారా, అయితే మీలాంటి వారంతా వెంటనే మెతుకుసీమకు బయలుదేరాల్సిందే. కార్తీక మాసవేళ ముక్కంటి మహత్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది జారసంగంలోని కేతకీ ఆలయం. ఆ దేవాలయ విశిష్టతలు ఇప్పుడు మీకోసం. మెదక్ జిల్లా జరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయ ప్రాంగణంలోని అమృతగుండం ఇది. జగన్మాత పార్వతీదేవితో పాటు భోలాశంకరుడు అభయహస్తంతో కొలువైన ఆలయం ఇది. ఈ అమృతగుండంలో స్నానం చేస్తే కాశీలోని గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఏదైనా తీరని కోరిక ఉన్నవాళ్ళు మొదట ఈ అమృత గుండంలో స్నానం చేయాలి. కోరిక తీరిన తర్వాత పూజలు చేసి పరమేశ్వరుడికి ప్రసాదం సమర్పించాలి. ప్రసాదాన్ని గుండంలో ఉన్న ప్రత్యేక బిలంలోకి వదిలిపెట్టాలి. ఇది నేరుగా కాశీకి చేరుతుందంటారు ఆలయ పూజారులు. ఆ యొక్క అమృత గుండంలో ఒక చిన్న గుహ ఉంటుంది, కనపడుతుంది కదా గుహ. ఆ గుహ కంప్లీట్ కాశీ వరకు ఉందని చెప్పేసి ఒక ఆనవాయితీ స్కాంద పురాణంలో రాసింది కూడా ఉంది. అక్కడ ఆ గుహ లోపల మనం మహానైవేద్యం భక్ష్యాల ప్రసాదం మొదలు పెడితే లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి నీళ్ళు అనేది జలం అనేది బయటకు వస్తుంటుంది. ఆ యొక్క జలం వచ్చేది కూడా ఎవరు కనపడదు. ఆ యొక్క ప్రసాదం లోపలికి పెడతాం అంతే కాబట్టి ఆ యొక్క నైవేద్యం లోపలికి అట్టే వెళ్ళిపోతుంది. అదే మహాత్యం అనమాట. ఈ అమృత గుండంలో స్నానం ఆచరిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని భక్తుల విశ్వాసం. ఎలాంటి కోరికలైనా తీరుతాయంటున్నారు వాళ్ళు. అంటే ప్రసాదం కూడా ఈ వాటర్ వచ్చే ఫ్లోలో మనం ప్రసాదము ఎదురుగా పెడితే ఆ ఫ్లోకు తిరిగి లోపలికే వెళ్ళిపోతుంది, కానీ అది మళ్ళీ కనబడకుండా ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకత ఇది. వాటర్ మాత్రం కాశీ నుంచి రావడం జరుగుతుందట, ఇక్కడ ఉన్న చరిత్ర. ఇంకా ఆ ప్రసాదం ఎక్కడ పోతుందో ఇంకా అది ఎవరికి తెలియదు ఇంతవరకు. సంగమేశ్వరుడి ఆలయం నుంచి కాశీ విశ్వేశ్వరుడి ఆలయానికి మార్గం ఉందంటున్నారు పూజారులు. అందుకే ఈ గుండంలో వేసిన ప్రతిదీ ఆయనకే చెందుతుందని చెబుతున్నారు.